చిరంజీవి చేతిలో కాపు సామాజిక వర్గం ఓసారి తీవ్ర నష్టాలకు గురైందని, మరోసారి అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ఆ వర్గం నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తితే కాపులు మరో పాతికేళ్ల వరకు తలెత్తుకు తిరగలేరని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాపునాడు తరపున ఆ సంఘం నేత పిల్ల వెంకటేశ్వరరావు పవన్ ను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. విభజన సమయంలో వంచనకు గురైన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యాయమైన హక్కుల సాధనకు వీరోచిత పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కాపునేత తెలిపారు. ఆయన ఈ పోరాటం చేయకపోతే ఆంధ్రుల హక్కుల గురించి ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేకపోయేదని అన్నారు. చంద్రబాబు పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. చంద్రబాబు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గట్టిగా నమ్ముతున్నా అన్నారు. ఆయన పాలనలోనే కాపుల ప్రయోజనాలు పదిలంగా ఉంటాయని భావిస్తున్నానని, తెలుగువారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది సీఎంలు మారారు కానీ చంద్రబాబు మాత్రమే కాపు వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవిని, కాపు విద్యార్థి నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత కోసం 1,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్లను అసెంబ్లీ ఆమోదించేలా చేశారు. అలాంటి నాయకత్వాన్ని బలపరుస్తున్నా అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో పవన్ వ్యవహార శైలి కాపులను ఆందోళనకు గురిచేస్తోందని వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడును బలహీనపరిస్తే ఎవరికి రాజకీయ ప్రయోజనం కలుగుతుందో పవన్ ఆలోచించాలని ఆయన సూచించారు. బీజేపీ హామీలను మరిచిన తీరు చూస్తే తెలుగు వారికి ఒళ్లు కంపరం పుడుతోందని, అలాంటి తరుణంలో ఆ పార్టీ వకాల్తా పుచ్చుకుని రాష్ట్రానికి కాపు సామాజిక వర్గానికి పవన్ ద్రోహం తలపెట్టవద్దని, కాపులకు సమాజంలో తలెత్తుకు తిరగలేని దుస్థితి కలిగించొద్దని వెంకటేశ్వరరావు అన్నారు.